సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ సెంటెన్సెస్. ఐ విల్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నేను 10 మైళ్ళు నడిచేసి ఉంటాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, ఫ్యూచర్లో ఒక పని ఈ సమయానికల్లా పూర్తవుతుందని చెప్పేందుకు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఓకే, ఐ విల్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. అంటే నేను రేపు ఈ సమయానికి 10 మైళ్ళు నడిచేసి ఉంటాను. ఓకే, వి విల్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మేము 10 మైళ్ళు నడిచేసి ఉంటాము. యూ విల్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మీరు 10 మైళ్ళు నడిచేసి ఉంటారు. దే విల్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి వారు 10 మైళ్ళు నడిచేసి ఉంటారు. బాయ్స్ విల్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి బాలురు 10 మైళ్ళు నడిచేసి ఉంటారు. ఓకే, సో ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగానే ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్ని రీప్లేస్ చేసి మీరు ఇంకా ఎన్నో వాక్యాలను ఇలాగే ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ అనేది త్వరగా వచ్చి మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా మీరు ఈ వర్బ్స్ని రీప్లేస్ చేసి ఇదే వాక్యాలని మళ్ళీ పలికే ప్రయత్నం చేయండి. ఓకే, సో నెక్స్ట్, హీ విల్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి అతను 10 మైళ్ళు నడిచేసి ఉంటాడు. షీ విల్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి ఆమె 10 మైళ్ళు నడిచేసి ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి ఇది 10 మైళ్ళు నడిచేసి ఉంటుంది. ఓకే, రామా విల్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి రాముడు 10 మైళ్ళు నడిచేసి ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ తీసుకుందాం. సీతా విల్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. ఈ సమయానికి సీత 10 మైళ్ళు నడిచేసి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ టైప్స్ చూద్దాం. విల్ యూ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మీరు 10 మైళ్ళు నడిచి ఉంటారా. ఓకే, విల్ దే హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి వారు 10 మైళ్ళు నడిచి ఉంటారా. విల్ బాయ్స్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి బాలురు 10 మైళ్ళు నడిచి ఉంటారా. విల్ హీ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి అతను 10 మైళ్ళు నడిచి ఉంటాడా. విల్ షీ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి ఆమె 10 మైళ్ళు నడిచి ఉంటుందా. విల్ ఇట్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి అది 10 మైళ్ళు నడిచి ఉంటుందా. విల్ రామా హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి రాముడు 10 మైళ్ళు నడిచి ఉంటాడా. విల్ సీతా హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి సీత 10 మైళ్ళు నడిచి ఉంటుందా. ఓకే, సో ఇలా క్వశ్చన్ టైప్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే నెగటివ్ సెంటెన్సెస్లో ఎలా చూస్తాం. ఐ వోంట్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నేను 10 మైళ్ళు నడిచి ఉండను. వీ వోంట్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ బై టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మేము 10 మైళ్ళు నడిచి ఉండం. అంటే అర్థం నడవలేమని. ఓకే,
యూ వోంట్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మీరు 10 మైళ్ళు నడిచి ఉండరు. దే వోంట్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి వారు 10 మైళ్ళు నడిచి ఉండరు. బాయ్స్ వోంట్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి బాలురు 10 మైళ్ళు నడిచి ఉండరు. హీ వోంట్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి అతను 10 మైళ్ళు నడిచి ఉండడు. షీ వోంట్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. ఈ సమయానికి రేపు ఆమె రేపు ఈ సమయానికి ఆమె 10 మైళ్ళు నడిచి ఉండదు. ఓకే, సో చూడండి నెక్స్ట్. ఇట్ వోంట్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి అది 10 మైళ్ళు నడిచి ఉండదు. రామా వోంట్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి రాముడు 10 మైళ్ళు నడిచి ఉండడు. సీతా వోంట్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి సీత 10 మైళ్ళు నడిచి ఉండదు. ఓకే, ఇప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే, వోంట్ ఐ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు నేను ఈ సమయానికి 10 మైళ్ళు నడిచి ఉండనా? వోంట్ వి హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు మేము ఈ సమయానికి 10 మైళ్ళు నడిచి ఉండమా? వోంట్ యు హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు మీరు ఈ సమయానికి 10 మైళ్ళు నడిచి ఉండరా? సో ఇలా, వోంట్ దే హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు వారు ఈ సమయానికి 10 మైళ్ళు నడిచి ఉండరా? వోంట్ బాయ్స్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు బాలురు ఈ సమయానికి 10 మైళ్ళు నడిచి ఉండరా? వోంట్ హీ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు అతను ఈ సమయానికి 10 మైళ్ళు నడిచి ఉండడా? వోంట్ షీ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఆమె ఈ సమయానికి 10 మైళ్ళు నడిచి ఉండదా? వోంట్ ఇట్ హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు అది ఈ సమయానికి 10 మైళ్ళు నడిచి ఉండదా? వోంట్ రామా హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు రాముడు ఈ సమయానికి 10 మైళ్ళు నడిచి ఉండడా? వోంట్ సీతా హ్యావ్ వాక్డ్ 10 మైల్స్ టుమారో బై దిస్ టైమ్. రేపు సీత ఈ సమయానికి 10 మైళ్ళు నడిచి ఉండదా? సో ఇలా, సో ఇక్కడ మీరు చేయాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వర్బ్స్ని మార్చి మీరు ఇదే వాక్యాలని మళ్ళీ మళ్ళీ చదివినట్లయితే మీరు త్వరగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.